వన్ ఇయర్గా వస్తోంది. ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అదానీ కోసం, అల్లుని కోసం, అన్న కోసం, బావమరిదికి అమృతం కోసం. ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన. అదానీ కోసం, అల్లుడి కోసం, అల్లుడి మ్యాక్సిబియన్ ఫార్మా కోసం, అన్న కోసం, జగదీష్ అన్న కోసం, తిరుపతి అన్న కోసం, బావమరిది సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం. దానికి తప్ప నువ్వు పీకిందేంది సంవత్సరం? నేను అడుగుతున్నా, సాడిస్ టూ సన్యాసి నేను అనలేకనా? నాకు నోరు లేదా? నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. అదానీని నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు నిన్న నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్, మీరు చెప్పాలా? మరి నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండో అదానీని చూసుకున్నా, 14 పోయిన నెల అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు? అదానీ గారి నాకు. ఈయన నిన్న చెప్తుండు గర్వంగా, మేము ఆ చెక్ను క్యాషే చేయలే. నా తెలివకు అడుగుతా బాస్, నాకెవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకు లేస్తా, చెక్ క్యాష్ చేసుకుంటా. మరి నువ్వు 38 రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే? అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి, నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి, లేకపోతే దాని చెక్ చూపెట్టి ఇంకెళ్ళి పైసలైనా దొబ్బిండాలా? కుల్లా ఇక ఇంతకంటే ఇక దాచితందుకు ఏం లేదు. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం, కానీ ఇది ఎక్కడిది విచిత్రం? ఇది 14 చెక్ ఇస్తాడట ఈయన నిన్న, మేము 38 రోజుల పాటు మేము క్యాషే చేయలే, మరి ఏం చేస్తున్నావు? ఇంకొకటి అడుగుతున్నా నేను, అసలు అదానీ దొంగానికి నిన్న తెలిసిన అది? మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడినావు? నిన్న కాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు, ఇప్పుడు మీరు కూడా చూసి ఉంటారని చూపెడతలేను. ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళొచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడుతావు, ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని, రాహుల్ గాంధీ నెతిమికలు రెండు సంపంగానే తెలిసింది, ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్లు ఏంది స్వాతిముత్యం యాక్టింగ్లు? నేను అనేది అదే, మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్యపూస అయిందా? మొన్న మహారాష్ట్రాలనేమో గజ దొంగ అంటివి, ఇక్కడికి వచ్చేమో మేము ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం. సరే 100 కోట్లు ఆయన ఇయ్యలే, నువ్వు తీసుకోలేదు, షో చేసిన ఇద్దరు కలిసి డ్రామా చేసిన అర్థమవుతుంది, ఆ చెక్ ఇయ్యలేదు, ఈయన ఇయ్యలేదు, అది క్యాష్ కాలేదు, నువ్వు వెనకకి ఇచ్చిందే లేదు. ఇక రెండోది 12,400 కోట్లు అన్న నువ్వు ఇచ్చిన లిస్టే, పంప్డ్ స్టోరేజ్ యూనిట్ అట, అది తెలంగాణలో పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి? పంప్డ్ స్టోరేజ్ అంటే తెలంగాణలో పాలసీ ఉందా? రెండు విషయాలు బయటపెట్టినారు ముఖ్యమంత్రి, ఆయన ఇచ్చిన లిస్టులోనే రెండు విషయాలు బయటపడ్డాయి. ఒకటి పంప్డ్ స్టోరేజ్ యూనిట్, తెలంగాణలో ఇంతవరకు ఆ పాలసీ లేదు. మరి పాలసీ లేకుండా అదానికి అడికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు? పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు? 1. 2, కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం, ఇప్పుడు అదానీ కోసం అంటే ఇప్పుడు తెలిసింది. 9 మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట. మన రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరలబడ్డారు, ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టద్దు, అదానీది అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలి. ఇంకా అది అట్లే పెడతారట, అందులో మూసీలో కాలుష్యం పంపిస్తారట. ఇప్పుడు మీదికి వెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం, మళ్ళీ 9 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంటు అదానీ గారిది కొడంగల్లో. నేను అందుకే అంటున్నా, అల్లుని కోసం, అదానీ కోసం, అన్నల కోసం, బామ్మరి కోసం, అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు. ఇది అది ప్రూఫ్, నువ్వే ఇచ్చినావు. అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు? నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి. ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా, నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా, అదే లేకుండా ఎట్ట పిలుస్తున్నావు ఆయన? నాకు అర్థం కాదు. దాంతోపాటు సరే నేను ప్రశ్నిస్తే నేను సైకో, నేను అడుగుతున్నా, తెలంగాణని ఒక దొంగోడికి దోచిపెడుతున్నావు కదా ఒక గజ దొంగకు, నువ్వు సన్నాసివా, సాడిస్టువా, ఏంటిది నువ్వు? మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వేదో శుద్ధపూసం వచ్చేట్లని చెప్పినావు నిన్న, చెప్పి మళ్ళీ మీ అనుంగు పత్రికలు ఇవాళ వచ్చింది, అదానీ ఈజ్ హియర్ టు స్టే, అదానీ ఉంటాడు, బరాబర్ ఉంటాడు, రాహుల్ గాంధీ నెత్తి మీద మొట్టికాయలేస్తే ఏదో పై పైకి 100 కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా కొసారు అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇవాళ అదానీ ఈజ్ హియర్ టు స్టే. నేను అడుగుతున్నా, మరి హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి? 3 నెలల కింద వచ్చింది. చదువు రాదా, అర్థం కాదా, నిన్ననే తెలిసింది అదానీ దొంగ అని? మీరు రాహుల్ గాంధీ లబలబా లబలబా అని మొత్తుకుంటూనే ఉన్నాడు కదా, ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదానీ దొంగ, చౌకీదార్ చోర్ హే, అదానీ ఫ్రాడ్ హే అంటూనే ఉన్నాడు. మరి ఎందుకు 100 కోట్లు ఎందుకు ఇస్తున్నావు, కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు? అసలు 12,400 కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు? మేమేదో చేసినామంటున్నావు, అవి కూడా రద్దు చేయి, మేము వద్దంటున్నావా? మేమేదో చేసినామంటున్నావు కదా, మేము చేయనే లేదు. మైక్రోసాఫ్ట్ది అదానీ అంటావు, నీ పరిజ్ఞానం అది. ఒకటి మాత్రం పక్క, ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి, ఆయన అనుముల కాదు, అబద్ధాల రేవంత్. ఇంత పచ్చబద్ధాలు చెప్తాడండి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు? ఇంత దుర్మార్గమా? మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని పట్టుకొని అదానీ డేటా సెంటర్, అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు మేము ఇచ్చినాం, రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది,
ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ మేము ఇచ్చినాం. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటోడు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డే. అందుకే నేను అనేది ఈ కాగితాలు ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న. సరే నన్నంటే తిట్టినావు, నీకంటే వయసులో చిన్నవారి గురించి మాట్లాడతావు, ఎంత ధైర్యం నీకు నాకు అర్థం కాక అడుగుతా. ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. యో దిస్ ఇస్ కేసీఆర్. రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం. ఇంకా అదాని గురించి తెలియకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక ఇక్కడనే కాదు, కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం 10% బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం. ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా అని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాళ్ళు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు. బరాబర్ బాజాబ్తా అడిగిండు, నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా, నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది, నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి మస్కా కొట్టే టైపు మేము కాదు, మాకు ఆ కర్మ పట్టలేదు. ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా, నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినవు రంగంలోకి మాకు తెలియదని కాదు, రాహుల్ గాంధీ 2 ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది ఎట్లాగో మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్ను దిగినావు, తప్పు ఒప్పుకున్నావు, అదానీ నుంచి 100 కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలు వేసుకున్నావు, టీఆర్ఎస్ దెబ్బకు టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచేముడు అన్నావు, సంతోషం. కానీ 12,400 కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీని దేశం నమ్ముతుంది, లేకపోతే మీ మాటలు ఇంకెవడు నమ్మడు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, 5,000 కోట్లు ఇప్పుడే నేను అడిగిన పంపుడ్ స్టోరేజ్, తన పాలసీ ఎక్కడుంది చూపెట్టు, ఏ బేసిస్లో ఏమో యూజ్ చేసినో చూపెట్టు. అట్లాగే మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 1,400 కోట్ల పెట్టుబడి ఏ బేసిస్లో పెట్టుకున్నావు చెప్పు. అందుకే నేను అనేది ఈ ఉల్టా చోర్కో కొత్వాల్ డాంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో సాడిస్ట్ ముఖ్యమంత్రి, నీకు భయపడేటోడు ఎవ్వడు లేడు ఇక్కడ, ఏం చేసుకుంటావో చేసుకో, నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటామని మళ్ళొకసారి చెప్తూ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. నేను ఒక మాట అడిగితే పాపం ఏం చేయాలని తెలియక మేమేమే బెబ్బెబ్బే అన్నాడు. ఒక సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి మీ డిపార్ట్మెంటే రిపోర్ట్ ఇచ్చింది కదన్నాయా అని ఒక జర్నలిస్ట్ గారు పాపం ధైర్యం చేసి అడిగింది. మీ HMWS వాళ్ళే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని, ఎందుకు చేయడం లేదు అని అడిగితే రేవంత్ రెడ్డి వాడెవడో పుల్లయ్య మల్లయ్య చెప్పిండు. పుల్లయ్య మల్లయ్య కాదురా నాయన, నీ కింద ఉన్న డిపార్ట్మెంట్, నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న డిపార్ట్మెంట్లోని ఏజెన్సీ పుల్లయ్య మల్లయ్య దారినవయ్య దానయ్య చెప్పలే రేవంత్. HMWSSB హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఆ అంశం మళ్ళొక రోజు మాట్లాడతా, ఈరోజు మాట్లాడను. కానీ అంటే అంత తెలివి తక్కువగా అంత అసహనంతో అంత నిస్పృహలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నా. మీడియాకు కూడా దయచేసి రిక్వెస్ట్, ఆయన ఏదో కన్ఫ్యూజ్ చేసి మన రాష్ట్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఆయన ట్రాప్లో పడవద్దని మా ప్రార్థన మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.